హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. సర్వే లెక్కలన్నీ మారిపోతున్నాయండి. రోజు రోజుకి రాజకీయం నానా రకాల రంగులు పులుముకుంటుంది. వాస్తవమండి, ఎందుకు చెప్తున్నానంటే సర్వే లెక్కలు ఎలా మారిపోతున్నాయి. నిన్నటిదాకానేమో టీడీపీ బేభత్సమైనటువంటి గ్రాఫ్లో ఉంది, టీడీపీ 100% ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అని చెప్పినట్టు సర్వేలే. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం మళ్ళీ టాప్లోకి వచ్చింది, గ్రాఫ్ పెరిగిందని రకరకాలుగైతే మాట్లాడుకున్నారు. అసలు ఏం మారుతున్నాయి సర్వేలు? ఇప్పుడు నేను చెప్పబోయే ఒక సర్వే అంచనాల ప్రకారంగా ఏ జిల్లాకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది అయితే కనుక చాలా వివరంగా చెప్పడం జరిగిందండి. అదే వీడియో నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఏ జిల్లా, ఏ పార్టీ, ఎంత గ్రాఫ్ పెరిగింది, కాబోయే సీఎం ఎవరు, ఆ విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో సర్వే చేసిన వీడియో ప్రకారంగా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఓకే, చూస్తున్నా మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయాలంటే మీరు చేయాల్సిన పని ఒకటి ఉందండి. లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు, కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా అండి, వీడియో దగ్గరికి పోదాం. సర్వే లెక్కలు మారాయి. ఎలా అంటే వైసీపీకి 90, టీడీపీ జనసేనకి 85. ఎలాగిది అసలు? ఎదంటిది టీడీపీ జనసేన పొత్తులో ఎరగదీసేద్ది అనుకున్నాం కదా, మళ్ళీ వైసీపీకి ప్రజలు పట్టం కడతారా అని చాలామంది అయితే అనుకోవచ్చు. చూద్దామండి ఈ సర్వే ఏం చెప్తుందో ఏంటనేది, ఏ జిల్లాకి ఎన్ని సీట్లు అనేది మనం ఒకసారి చూద్దాం. ఎలా అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక రాయలసీమ మొత్తం 52 ఉన్నాయండి. రాయలసీమ మొత్తం 52 ఉంటే వైసీపీ 31, టీడీపీకి 21 అని వీళ్ళు చెప్తున్నారు. అసలు ఏంటి అనేది చూద్దాం. కడప నియోజకవర్గానికి వచ్చినట్లయితే కనుక 10 సీట్లు ఉన్నాయి. 10 సీట్లకి వైసీపీ 7, టీడీపీ జనసేనకి 3. అలాగే చిత్తూరుకి 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14కి వైసీపీకి 8, టీడీపీకి 6. అలాగే కర్నూలుకి 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గానికి వైసీపీకి 9, టీడీపీ జనసేనకి 5. అలాగే అనంతపురం 14 నియోజకవర్గాలు ఉన్నాయి, వైసీపీకి 7, టీడీపీ జనసేనకి 7. మొత్తం అంటే ఓవరాల్గా మనం చూసినటువంటి రాయలసీమలో 52కి గాను టీడీపీ జనసేనకి 21, వైసీపీకి 31 అలా ఇది అని ఈ సర్వే చెప్తుందండి. అలాగే ఉత్తరాంధ్రలో మొత్తం 34 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏంటంటే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఇలాగ వీటిలో చూసుకుంటే కనుక శ్రీకాకుళం నియోజకవర్గంలో 10 ఉన్నాయి. 10కి గాను వైసీపీకి 5, టీడీపీ జనసేనకి 5 అనేది సర్వే చెప్తుంది. అలాగే విజయనగరం చూసుకున్నట్లయితే కనుక విజయనగరంలో 9 నియోజకవర్గాలు ఉన్నాయి. 9కి గాను వైసీపీకి 5 నియోజకవర్గాలు, టీడీపీ జనసేనకి 4 నియోజకవర్గాలు. విశాఖపట్నం చూస్తే కనుక 15 నియోజకవర్గాలు ఉన్నాయండి. 15కి వైసీపీకి 6 నియోజకవర్గాలు, టీడీపీ జనసేనకి 9 నియోజకవర్గాలు అని చెప్తుంది. అలాగే మొత్తం అంటే వైసీపీకి 16, టీడీపీ జనసేనకి 18 అని చెప్తున్నాయండి. ఎందుకని ఉభయ గోదావరి జిల్లాల్లో 34 నియోజకవర్గాలు ఉన్నాయి. సో 34 నియోజకవర్గాల్లో ఈస్ట్ వెస్ట్ కలిపి, తూర్పుగోదావరి అన్నీ కలిపి మొత్తం చూసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాలు ఉన్నాయి. 19 నియోజకవర్గాలకి వైసీపీ 7, అలాగే టీడీపీ జనసేనకి 12. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉంటే వైసీపీకి 6, టీడీపీ జనసేనకి 9. మొత్తం 34కి వైసీపీ 13, టీడీపీ జనసేనకి 21. కాబట్టి కోస్తా చూసుకున్నట్లయితే, కోస్తా అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఈ కోస్తా చూసుకున్నట్లయితే కనుక కృష్ణా నియోజకవర్గం చూస్తే కనుక 16 నియోజకవర్గాలు ఉన్నాయి. టీడీపీకి 8 నియోజకవర్గాలు, అదే టీడీపీ జనసేనకి 8 నియోజకవర్గాలు, వైసీపీకి 8 నియోజకవర్గాలు. అలాగే గుంటూరు 17 నియోజకవర్గాలు ఉంటే వైసీపీకి 8 నియోజకవర్గాలు, టీడీపీ జనసేనకి 9 నియోజకవర్గాలు. ప్రకాశంలో 12 నియోజకవర్గాలు ఉంటే వైసీపీకి 7 నియోజకవర్గాలు, టీడీపీ జనసేనకి 5 నియోజకవర్గాలు. అలాగే నెల్లూరు 10 నియోజకవర్గాలు ఉంటే కనుక పదికి వైసీపీ 6 నియోజకవర్గాలు, టీడీపీ జనసేనకి 4 నియోజకవర్గాలు. కాబట్టి ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక ఈ జిల్లాలన్నీ చూసినప్పటికైనా ఈ సర్వే ప్రకారం చెప్తుంది ఏంటంటే కనుక వైసీపీకి 90 సీట్ల వరకు వస్తాయి. టీడీపీ జనసేన ఏదైతే పొత్తు ఉందో ఆ పొత్తుతో కలుపుకున్నా సరే 85 సీట్లు అయితే కనుక వస్తాయి, అంతకు మించి రావు అనేది కనుక జస్ట్ అంటే కొంచెం తేడాలు అయితే కనుక ఈ సర్వే చెప్తుంది. కాబట్టి ఈ కొంచెం తేడా అనేది రానున్న రోజుల్లో ఎంతైనా తేడా జరగచ్చు. కాబట్టి ఏది మళ్ళీ పైకి వెళ్తుంది, ఏది కిందకి వస్తుంది, ఎవరికి అర్థం కాని పరిస్థితి. మొత్తానికి ఈ సర్వే ప్రకారం అయితే కనుక వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని చెప్పేసి ఈ సర్వే చెప్తుంది. సర్వేలన్నీ ఒక రకంగా ఉండవు, సర్వేల లెక్కలు వారానికి ఒకసారిగా మారుతున్నాయి 100%.
కాబట్టి ఈ రానున్న ఈ 50 రోజుల్లో ఎలాగైనా మారచ్చు, ఎవడో చెప్పలేడు. కాబట్టి మారిన దాన్ని బట్టి గణాంకాలైంది కానీ మనం తీసుకుని వస్తున్నాం. ఈ సర్వే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి దగ్గర దగ్గరగా ఉంది. జిల్లాలు అయితే కనుక ఇంచుమించుగా బాగానే చెప్పారు వాళ్ళు. కాబట్టి చూడాలి, ఏదేమైనా అడిగి రాజకీయం అనేది రకరకాలుగా మారుతుంది. కాబట్టి చూస్తున్నాం మీరందరూ, ఖచ్చితంగా ఈ జిల్లాల్లో ఈ నియోజకవర్గాల్లో ఇన్నే సీట్లు వస్తాయని మీకు అనుకుంటే కనుక కామెంట్ చేయండి. మర్చిపోద్దు, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చూస్తున్నా మీరందరూ కూడా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. మర్చిపోద్దు, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.